sa pagkani? Yung kalikka eh. మీరు మన చేరుతున్న యువతను మన పార్టీలో చేర్చుకోవడానికి ముఖ్య అతిథిగా వినిచేసిన మన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం చెప్తూ ఇక్కడికి వచ్చినందుకు సార్కు మోతే అంబర్పేట్ సర్పంచులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఎంపీపీ గంగా మహేష్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే రౌత్ గంగా రెక్ సర్పంచ్ గారు మాట్లాడుతారు. ఈరోజు మనము గత 6 సంవత్సరాల నుంచి లేదా 7 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి మన గ్రామాలు అంతకు ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి అనేది తీసుకుంటే అప్పటికిప్పటికి పొంతన లేకుండా చాలా అభివృద్ధితో ముందుకు పోతూ అనేక కార్యక్రమాలు పెన్షన్లైతేనేమి రైతులకు సంబంధించిన కార్యక్రమాలు అయితేనేమి ఆడబిడ్డలకు సంబంధించిన కార్యక్రమాలు అయితేనేమి రైతులకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వం అందరి వర్గాల అన్ని వర్గాలకు చేదోడు వాదోడు వాదోడుగా ఉంటుంది. ఇంతకుముందు పోయిన 5 సంవత్సరాలు మనకు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఓడిపోయి ఉన్నా కూడా అన్ని గ్రామాలు తిరుగుతూ కార్యకర్తలకు చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ లబ్ధిదారులకు అందేలా కృషి చేయడం జరిగింది. దాంతోనే వారు మొన్న పోయిన ఎలక్షన్లో గెలవడం జరిగింది. అట్లనే సార్ మా తిప్పన్నపేట గ్రామ పంచాయతీకి సంబంధించి మీకు తెలుసు గత 6 సంవత్సరాల నుంచి కూడా మీకు అట్లాగే మన అక్క ఎంపీ ఎక్స్ఎంపీ గారికి దృష్టిలో కూడా ఉన్నది సార్. మాకు గ్రామంలో రోడ్లు అవన్నీ కొద్దిగా బాగున్నప్పటికీ కూడా మాకు ఉన్న ఈ ఉన్న మెయిన్ రోడ్డుకు సంబంధించి మా ఊరంతా బాగుంది అని ఊరు ముందటికి వచ్చేసరికి మాకు ఈ డ్రైన్తో బాగా ప్రాబ్లం అవుతున్నది. మీకు దృష్టిలో ఉంది, మీరు కూడా ప్రయత్నం చేసిర్రు, కవితక్క కూడా చాలా ప్రయత్నం చేసిరు కానీ అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. దయచేసి మాకు ఒక్కటి మా వాకిలే ఏదో వెళ్తే అనిపిస్తుంది కాబట్టి ఎట్లన్నా చేసి ఈ ట్రైన్ అటు ఇటు ట్రైను అయ్యేటట్టు చేస్తే గ్రామం మాకు బాగుంటుందని చెప్పామైనా మేమందరం మీకు చేదోడు వాదోడుగా ఉంటాం. దయచేసి మా గ్రామానికి అభివృద్ధి సంబంధించి మాకు కూడా మీరు అన్ని వేళలా సహకరిస్తున్నారు, ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవడానికి సహకరించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమం తిప్పాపడ గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న దాస్ సురేష్ వసంత గారికి, జెడ్పీసీ మహేష్ గారికి,
సింగిల్ విండో చైర్పర్సన్ మైపన్ రెడ్డి గారికి సందీప్ గారికి టిఆర్ఎస్ నాయకులకు తిప్పాపడ గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు ఈరోజు మనకు తెలుసు దేవుడా మన అభివృద్ధి పనులను ఇంకా ముందు కూడా ఇంకా చాలా బాగా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి జ్ఞాపకం అవుతున్నాను మన టిఆర్ఎస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై అలాగే మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము కళ్యాణ లక్ష్మి కానీ రైతులకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం మనది అలాగే వితంతులకు అందరికీ పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం మనది ఏ రకంగా చూసుకున్నా మన ప్రభుత్వాన్ని అంటే వేరే ఆప్షన్ ఏమీ లేదు అలాగే ఈరోజు ఈ చేరికల సందర్భంగా చేరుతున్న అందరి నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా శుభాకాంక్షలు టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పనులకు చూసి ఆకర్షితులై ఈరోజు జైత్య శాసనసభ్యులు సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మా స్వగ్రామైన తిప్పన్నపేట గ్రామ పంచాయతీ నుండి చాలామంది నాయకులు అభివృద్ధిని చూసి చేరుతున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నాయకులు మంచితనానికి మారు పేరుగా మా గ్రామంలో కూడా మంచి పేరు తీసుకొచ్చుకున్న యువ నాయకులు మహేష్ గారికి అదేవిధంగా రావత రెడ్డి గారికి వారితో పాటు చేరుతున్న అందరూ కూడా గ్రామంలో తిప్పనపేట గోపాలరావుపేట అని భేదం లేకుండా కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ కూడా మా బంధువులే మా అమ్మ ఉన్నప్పటి నుంచి ఎస్సీలని కావచ్చు వీళ్ళని కావచ్చు కాపు మాల అనే తేడా లేకుండా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా వాళ్ళు అని చెప్పేసి ఆదరిస్తుండే అదే ప్రేమతో అదే గుణంతో కూడా మేము ముందుకెళ్తున్నాం ఈరోజు ఇచ్చేసిన మా మహిళా తల్లులందరికీ ఈ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసిన పత్రికేయ సోదరులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ 6 సంవత్సరాలు గారు 7 సంవత్సరాలు అడుగుపెట్టి ఇప్పుడిప్పుడే అడుగెడుతున్న తరుణం గతంలో ఇక్కడ 60 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే కానీ ఆ ప్రభుత్వం ఏం చేయక ఉండి 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 ఈరోజు ముసలితనం అయిపోయింది కానీ టిఆర్ఎస్ పార్టీ మన మన ఆకాంక్షలు మనకేం కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మన ముఖ్యమంత్రి గారు ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అనేక సంక్షేమ పథకాలు ఎవరి కోసం అంటే గరీబుల కోసం పేదవాళ్లకు వాళ్ళు కడుపు నిండా అన్నం తినాలి ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి ఈరోజు సాక్ష్యం తిప్పన్నపేట డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్లకు మన సంజయ్ అన్న గారి చేతుల మీదుగా మనం డబుల్ బెడ్రూమ్ సాంక్షన్ చేసుకున్నాం కానీ ఎన్ని సంవత్సరాలు ఉన్నా 60 సంవత్సరాల పాలనలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఉన్నారు అందరికి తెలుసు కానీ ఒక చిన్న కార్యక్రమం చెప్పండి ఎవరైనా ఏం చేసా చేసిరా అదే విధంగా మన తిప్పన్నపేట ఉప్పారం చెరువు ఉంది నేను చిన్న ఉన్నప్పుడు అందరూ కూడా వ్యవసాయ ఆధారిత గ్రామం కాబట్టి దొంగతనంగా జీవన్ రెడ్డి గారి ఇంటి ముందర కూర్చుండి వాళ్ళ తల ఉన్న నాయకులతోటి అక్కడ తూర్పు పని చేయాలి కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు దొంగతనంగా చాటు మాటున అవసరం లేదు ప్రతి ఒక్క రైతు తెలంగాణ బిడ్డ అని చెప్పేసి ఈ రోజు ప్రతి ఎకరానికి ప్రతి చివరి వరకు కూడా చివరి రాయకట్ట వరకు కూడా నీరందే విధంగా మన సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఓటీ పెట్టుకొని చాటు మాటగా లేకుండా ఈరోజు నీళ్ళందించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వంది అదే విధంగా చూస్తామంటే మొన్న గచ్చుమాట 90 లక్షల తోటి మనము ప్రారంభం చేసుకున్నాం దానికి కృషి చేసిన సంజయ్ అన్న గారు మన గతంలో కూడా ఈ అభివృద్ధి నిర్వహించారు అక్కడ ఉన్న గచ్చుమాటలో ఉన్న రైతులకు తెలుసు అది ఎంత ఉపయోగం మీకు కాబట్టి రైతు లేనాడు కూడా వాళ్ళు వేసపడద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న సంజయ్ అన్న గారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితక్క గారు అనుక్షణం కూడా వాళ్ళకు పదవి అధికారం కావాలని కాదు మీకోసం మన కోసం పేద ప్రజల కోసం పరితపిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుభవిస్తున్న మీ అందరికి తెలుసు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలందరికీ కూడా ప్రతి ఇంటికి వీడి పెన్షన్లు తీసుకుంటుండ్రు ఈరోజు
వృద్ధులైతే కొడుకు కొడలు చూడని పరిస్థితిలో ఉన్నారు 2016 రూపాయలు ఇచ్చి ఆడుకుంటుంది ప్రభుత్వం డీడీ కార్మికులు కూడా చాలా మంది ఉంటారు ఎందుకంటే దుబాయ్ వాళ్ళలో హస్బెండ్ దుబాయ్ పోతే ఇంటికాడ బీడీలు చేసుకుంటే ఆ బీడీల పైసలు బీడీలకు వస్తూనే ఉంటున్నాయి పిఎఫ్ ఉంటే వాళ్ళకు 2016 ఇస్తుంది ఈరోజు కాబట్టి బీడీల గురించి ఆలోచన వేసింది ప్రభుత్వం ముందు ఈరోజు మన పార్లమెంట్ సభ్యురాలు కల్పక గారు బీడీ పెన్షన్లు తీసుకురావాలి మా మహిళలకు అండగా ఉండాలని చెప్పేసి సంజయ్ గారు ఇక్కడ నుంచి అక్కడ నుంచి మన కల్పక గారు చేయబట్టి ఈరోజు చాలా మందికి బీడీ పెన్షన్లు మన తిప్పలపేట గ్రామ పంచాయతీలో కూడా అందుతున్నాయి మొన్నటికి మొన్న సంజయ్ గారి చేతుల మీదుగా ఇక్కడ సాగలి లచ్చమ్మ వాళ్ళ కొడుకు క్యాన్సర్ తో చనిపోయాడు చనిపోతే వెంటనే వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని ఎవరు ఆదుకోవాలి మరి ఎవరైనా వచ్చి మందలించిపోయే వాళ్ళు పేరుకు ఏదో ఫోటోకు పేపర్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు సానుభూతి కోసం కానీ నిజంగా కూడా వాళ్ళ పిల్లలను వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని సంజయ్ గారు 5 లక్షల చెక్కులు ఇచ్చారు ఈరోజు సొంత వాళ్ళు కూడా ఆదుకునే పరిస్థితి లేదు అదేవిధంగా లైశెట్టి రాజన్న గారు ఇద్దరు ఆడ పిల్లలు బిడ్డకు పెళ్లి పరిస్థితి లేకుండే వెంటనే పరామర్శించి 5 లక్షల చేతిలో పెట్టిపోయారు కాబట్టి ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేయలే అదే విధంగా వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు అయితే కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఈరోజు 116 రూపాయలు ఇచ్చింది బిడ్డ పెళ్లి అయితే ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసు ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకి తెలుసు ఎందుకంటే నేను మీ మధ్యలోనే పెరిగినా కాబట్టి మీ గోస ఎట్లా ఉంటుందో తెలుసు ఆ 116 రూపాయలు మీకు ఆసరవుతున్నాయి తప్పకుండా కాబట్టి ఇచ్చిన పార్టీని ప్రభుత్వాన్ని కన్న తల్లిని మీరందరూ కూడా మరవద్దు ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ గా మన సంజయ్ అన్న గారి ఆశీస్సులతోటి అధిష్టానం ఆశీస్సులతోటి మన కవితక్క గారి ప్రోత్సాహంతో మీ అందరి బలంతో ఈరోజు ఒక గొప్ప పని అను కొన్ని రీతిలో ఊహించని విధంగా ఈరోజు నేను ఒక వైపు అమ్మాయి అంటే బాధపడుతూ ఉన్న సమయంలో అసలు ఊహించడం కూడా ఊహించలేదు కానీ సంజయ్ అన్న గారు సురేష్ గారి వారి పని ఉదయం నుండి పనిచేస్తూ ఉన్నారు కష్టపడే తత్వాన్ని చూసి ఈరోజు సంజయ్ అన్న గారు మాట మీద నిలబడి అందరి ఆశీస్సులతో గొప్ప పదవి ఇచ్చారు కాబట్టి గొప్ప పదవి రాగానే గొప్ప కాదు మన ఊరు కూడా అభివృద్ధి చేయాలనే పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మీ అందరి సహకారం మనం అందరం కూడా సంజయ్ అన్న గారి మాట మీద ఉంటే మీరందరి బలం ఉంటే అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం కానీ పనిచేయడానికి అదొక పార్టీ ఇదొక పార్టీ కాకుండా వాళ్ళ పని కావాలన్నప్పుడు మన దగ్గరికి వస్తారు వాళ్ళ సంజయ్ అన్న గారి దగ్గరికి వెళ్తారు ఎందుకంటే పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు నీ పార్టీ నా పార్టీ అని చూడకుండా కూడా సంజయ్ అన్న గారి దగ్గర తీసుకెళ్తున్నాము మేము కూడా పని చేస్తూ ఉన్నాం కానీ ఇదంతా ఒక గుడిలో ఒక దగ్గర ఉన్నప్పుడు ఇంకా అభివృద్ధి ఎక్కువగా సాధ్యమవుతుంది కాబట్టి ఈరోజు తిప్పంగపేట గ్రామ పంచాయతీ పల్లెలో మొత్తం కూడా ఉమ్మడిగా ఒకే మాట టిఆర్ఎస్ పార్టీ గులాబీ దళం మాత్రమే తిప్పంగపేట గ్రామ పంచాయతీలో కనిపించాలని చెప్పేసి చాలాసార్లు వాళ్ళ నాయకులు మేమేమో మోటివేషన్ ఫోర్స్ చేస్తే రాలేదు నిజంగా కూడా 60 సంవత్సరాల పాలన చూసిన మహేష్ గారు ఇప్పుడు 6 సంవత్సరాల పాలన చూస్తున్నారు నిజంగా అభివృద్ధికి ఆకర్షితులై వాళ్ళు వచ్చారు వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ మనం అందరి సహకారంతో మన తిప్పలపేట గ్రామ పంచాయతీని తప్పకుండా గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా ఈరోజు తిప్పలపేట గ్రామంలో మాజీ ఎంపీటీసీ యువ నాయకుడు మహేష్ గారు అదేవిధంగా నాగిరెడ్డి గారు ఇంకా గ్రామ పెద్దలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు సురేష్ గారికి కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్య అతిథి తిప్పన్నపేట ముందు బిడ్డ ఆడబిడ్డ చైర్మన్ చైర్పర్సన్ దావ వసంత గారికి మాజీ సర్పంచ్ తమ్ముడు గంగాధర్ గారికి జడ్పిటిసి ఎస్ఎంపీపి మా యువ నాయకుడు మహేష్ గారికి తిప్పన్నపేట పోతే మరొకసారి టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈనాడు పార్టీలో చేరబోయే తిప్పన్నపేట నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా కానీ అభివృద్ధి సంక్షేమం నడవాలంటే
ప్రభుత్వం ముఖ్యమో పార్టీ కూడా అంతే ముఖ్యం. ఇవాళ తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉందంటే టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ఉందని చెప్తారు. భారతదేశంలో ఎక్కడుందంటే అంతకుముందు ఏదో చెప్తారు. అంతకుముందు ఇంకొక స్కీమ్ చాలా ఏంటంటే అప్పుడు మా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అని చెప్తారు. అట్లనే ఇవాళ ప్రభుత్వం వచ్చేది ఒక నెల అటు ఇటు కానీ ఇంకా మూడేళ్ల దానికి ఇదే ప్రభుత్వం ఉంటుంది. పార్టీ అనేది 2001 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల కష్టాలు గుర్తించి పెట్టి ఉద్యమం నడిపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. వారి దృఢ సంకల్పంతో ఇవాళ పార్టీ ఏర్పడ్డారు. చాలా ఒడిదుడుకులు ఉండేది, వాళ్ళందరి ఆశీస్సులతోటి ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మరి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. ప్రజలకు చేసేది చెప్పడమే కాదు, ప్రజలకు ఇక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి, అవి మళ్ళీ ప్రభుత్వానికి తెలియాలి. అంటే ఉదాహరణ అధికారులే కావచ్చు, స్థానిక నాయకులే కావచ్చు, నియోజకవర్గ ఎమ్మెల్యే నాకే కావచ్చు, జడ్పీ చైర్మన్ గారికి జిల్లా స్థాయిలో కావచ్చు, మంత్రి గారికి తెలియాలంటే ఇవన్నీ ఉండాలంటే పార్టీ కూడా బలోపేతంగా ఉండాలి. మరి ఇవాళ గర్వంగా చెప్పవలసిన గులాబ్ కాండ వేసుకొని ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ తీసుకురావడంతో తెలంగాణ అభివృద్ధి అయింది. సామాన్య ప్రజలకు కూడా అందరికీ ఇక్కడ అన్నం దొరుకుతుంది, రాత్రి పూట కంటిన్యూగా నిద్రపోతున్నారు ఇళ్ళల్లో అంటే ఇవాళ కేసీఆర్ గారి వల్ల అని చెప్పి చెప్పక తప్పదు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా స్కీములు ఇతను జడ్పీ చైర్మన్ గారు చెప్పారు, మనందరికి తెలుసు. తిప్పలపేడ గ్రామం ప్రత్యేకంగా వ్యవసాయం చేస్తున్న గ్రామం, ఇక్కడ అయితే రైతులు లేదా కొంతమంది కూలీలు. ఈ మధ్యలో జయంత్యాల పట్టణానికి దగ్గరుండి చదువుకోవడం, వ్యాపారాలు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. తప్పకుండా మార్పు రావాలి. ఒక్క వ్యవసాయం మీద అంటేనే మనం ఎప్పటికి కూడా బతకలేము. ప్రపంచంలో ఒక్క వ్యవసాయం మీదనే ఏ దేశం కూడా ముందడి పోలేదు, కానీ మన దేశంలో రైతే దేశానికి వెన్నుముక. వ్యవసాయం లేని మనం బతకలేము. అందుకనే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి దృష్టి దేని మీద పెట్టారా అంటే వ్యవసాయం మీదనే. ఎందరో ఎన్నో చెప్పచ్చు, ఇవాళ మన మూలగొడ్డ చెరువులు ఎన్నో ముందడికేసుకొని మిషన్ కాకతీయాన్ని పెట్టి చెరువులు మరమ్మత్తులు చేసి ఆ చెరువు కట్టకాడ మన బతుకమ్మ తంత్రం పెట్టారు. మనం బతుకమ్మ ఆడి ఆ గౌరమ్మను పెట్టుకొని బతుకమ్మ ఆడి ఆ బతుకమ్మ దగ్గర పంచుకుంటాం. అట్లనే బావుల్లో నీళ్లు పట్టి గోదావరి దాకా పోతూ ఉంటే ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టాలి, ఆ నీళ్ళని ఆపాలి అని చెప్పే కార్యక్రమం తీసుకున్నాం. ఇంతకుముందు చెప్పినట్టు మన అక్కడికి నీళ్లు రావాలి. నీళ్లు రావాలంటే భూముల పరిస్థితి సరిగా లేకుండే అటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు పేపర్లో మాట్లాడుతుంటారు, ఎమ్మెల్యేలు కలవాలంట పాలనంటే వారికి 100 పనులు 1000 పనులు రోజు కలుస్తా పోయి పై రోజులు చేసుకుంటాము. 6 నెలలకు ఒకసారి ఒక రివ్యూ పెడతారు. ఈ ప్రాంతం ఉన్నది గోదావరి ఆయకట్టు ప్రాంతం ఏం కావాలని అడుగుతారు, అప్పుడు మేము సమస్యలు పట్టుకుని తీరిపోతాం. ఈ పని అంటే నిన్న అమ్మరు, ఇది వాస్తవం. ఇంతకుముందు చెప్పింది మునుపు మీరే పోలాస నాయకులు, మీరు అందరూ పోయి తెలంగాణ ప్రాణాలు బట్టి ఇటు దింపాలి ఆడ దింపాలి దొంగతనాలు ఇప్పుడుందా? మేమే అడగని నిలిపిస్తుంది ప్రభుత్వం 200 క్యూసెక్లు రిలీజ్ చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. మరి అదేవిధంగా కళ్ళబెల్లి చెరువులు నిడితే మనకు కిందికి వస్తే మన గచ్చ మాట తప్పి చలిగల కేసు చక్కగా లేదా అటెన్క కళ్ళబెల్లి లేదు, కానీ తోములు ఉంటే అతను మూత పోయింది ఎవరు పట్టించుకోలే. అది కూడా తీసుకెళ్ళాం ముఖ్యమంత్రి గారి దృష్టికి. D-54 ఇవాళ చలిగల దగ్గర ఒడ్డర కాలనీ దగ్గర తుమ్ము ఓపెన్ చేశాం. నేను అక్కడ సర్పంచ్ ఎంపీపీ గారు గౌరవ జడ్పీ చైర్మన్ గారు మా అందరం మేడం పోయిన సంవత్సరం మీరే చూసారు చెలిగల చెరువు నిండి కళ్ళపల్లి చెరువు నిండి మత్తడి దుంకి మనకు గచ్చబడదానికి నీళ్ళు వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా మళ్ళీ వచ్చేలా చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. అది ఒక సభ. రెండవది అదనంగా పెట్టుకున్నాం, వాన లేకపోతే నీళ్లు రావాలనే పరిస్థితి ఉండే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే కట్టిందో రాపురం అక్కడ ఒక తూము పెట్టించడం, కొత్తగా 2 పెట్టించడం, ఇంకా 2వది ఓపెన్ కావాలి. ఆ తూము ద్వారా చక్కగా అంతరావ చెట్లకు వచ్చి 2 సార్లు నిండింది.
పోయిన 15 ఏళ్ళ అంతగా వచ్చారు నిండలే కొద్దిగా నా స్వార్థం ఉండొచ్చు నా సొంత ఊరని కాలేదు నిండినాక నెక్స్ట్ మొత్తం ఎదుర్కి ఇప్పుడు ధరూర్ వాగు మొత్తం మారింది ఆడికెళ్ళి ఎడుకతే మోదే ముందుకెళ్ళి ఎడుకతే తీపల పెడకత్తి అది కూడా మనం రెడీ ఉన్నాడు అవసరం ఉన్నాడు అంటే ఈ రకంగా మనం రకరకాలుగా అన్ని విధాలు మనం ప్రయత్నం చేసుకుంటాం అట్లా మన D60 ఉండేది బాగా చిన్నగా పెట్టారు మనకు తెలుసు అప్పటికి పోయి పొలాలు పెరిగినాయి మనము అది ఎప్పుడు ఇప్పుడున్న తరం నాయకులు లేక ముందు నేను 10వ తరగతి చదివేటప్పుడు కెనాల్ అయింది నేను ఇంకా చిన్న సెలవులు ఉన్నప్పుడు బ్లాస్టింగ్ చేస్తే ఒక కాపాన్ సచిపోయి కూడా అంతా అక్కడ బాధపడి అంటే అప్పుడు పెట్టిందా ఇప్పుడు పొలాలు పెరిగాయి కాబట్టి నీళ్ళు సాల్తలేవు కాబట్టి మనం ఎక్కువ దారుల ద్వారా తీసుకొస్తాము కరెంటు విషయం మీ అందరూ తెలియందా తెలంగాణకి ఇంటికాడ వందరా ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం ఓనాడు మిత్రుడు గంగాధర్ గారు మేమందరం పెట్టుకుంటే మా గంగరాం అంబేద్కర్ సంఘ నాయకుడు బర్ర టీకా ఇస్తుడు ఆరికి వరకు 1962 వాహనం ఉంది అంతానే గంగరాం ఇంటికి వచ్చి టీకాలు వేసింది బర్రకు వినడం నుండి నా కార్యక్రమం చెరువుల చేపలు మీరు చూసినారా ఇన్ని ఇవాళ ప్రభుత్వం చేపలు ఎత్తు జయితాల గంగపుత్రుడు కావచ్చు అంటే ఒక్కటొక్కటి చెప్పుకుంటూ పోతే రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ఇవాళ ఒక్క తిప్పన పెట్ట ప్రతి సంవత్సరం 2 కోట్ల పైన రైతు బంధు కింద వస్తున్నాయి 2 కోట్ల పైన రైతు బంధు కింద వస్తుంది పెట్టుబడి ఒక రైతులు అంటే సంవత్సరానికి 2.5 కోట్ల వస్తున్నాయి అంటే 2 కోట్ల రూపాయలు రైతు బంధు 2.5 కోట్ల రూపాయలు పింఛన్ 4.5 కోట్ల సంపద ఇట్లా వచ్చి చేరుతుంది ఇక వేరే అన్ని లెక్కుంటూ పోతే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు అప్పుడు మనిషి చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చేది ఇంకా వాటి ఇక ఒకటి ఒకటి చెప్పుకుంటూ పోతే కరెంటు ఫ్రీ కరెంటు మామూలు చూసామా ఫ్రీ అవుతుంది అది ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఒక్కొక్క మోటార్ నువ్వే అంతకుముందు మోటార్ వెళ్తే ఇవ్వాలన్న కరెంటు బిల్లుకు ఒక్కొక్క మోటార్కు ఒక 10,000 రూపాయలు తక్కువ తక్కువ 10,000 రూపాయల కరెంటు బిల్ వస్తుంది ఏం లేకుండా ఒక 300 మోటార్లు 500 మోటార్లు ఉంటాయి 500 × 10,000 అయ్యింది అదో 50 లక్షల కోటి రూపాయలు అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి బాగా ఎక్కించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఇవాళ చెప్తుంటారు చాలా మంది మా గ్రామాలకు అభివృద్ధికి నిధులు కేంద్రానికి వెళ్తున్నాం అంటారు అసలు కేంద్రానికి నిధులు ఇచ్చేది రాష్ట్రం మనం పంపుతున్నాం మనం ఇస్తున్నాం వాస్తవానికి తెలంగాణ కోసం కొట్లాడింది కేసీఆర్ గారు ఎందుకంటే మన దగ్గర సంపద ఉండదు మన సంపద మన దగ్గర ఉండాలంటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్న నిధులు మనకు సరిగ్గా వాపస్ ఇస్తలేదు దోషితో తీసుకొని ఎడవంచేతో పోతున్నారు దానికి చెప్పుకుంటున్నారు అది కేంద్రం అక్కడ బలంగా ఉంటుంది కాబట్టి తీసుకుంటున్నారు దాని వల్ల ప్రజాస్వామ్యాన్ని మాట్లాడలేము కానీ మాట్లాడే వాళ్ళకు నైతిక హక్కు లేదు వాళ్ళు ఉన్నదని చెప్పాలి అవునయ్యా తెలంగాణకి వెళ్ళి మేము ప్రతి సంవత్సరం ఇన్ని పైసలు తీసుకుంటున్నాం ఇప్పటికీ 2,70,000 కోట్లు తీసుకున్నాం మీకు ఇచ్చిన 130,000 కోట్లే మిగతా 140,000 కోట్లు దేశంలో వేరే వేరే కదా వచ్చినాం మీ వల్ల ఇలా దేశం బాగుపడుతుంది అని చెప్పి చెప్పాలి బీజేపీ నాయకులు అంతేగాని మేము ఇస్తున్నామని కాదు మేము ఇస్తున్నామని కాదు మన పైసలు తీసుకోమని బీహార్ లో ఉత్తరప్రదేశ్ లో ఖర్చు పెట్టి అక్కడ ఓట్లు వేసుకొని గెలుస్తున్నారు అక్కడ దిక్కడ ఏం పరిస్థితి లేదు 700 ఇచ్చే పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదు 700 పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఇక్కడ మనం ఇచ్చేదానికి బ్యాంకులో వాళ్ళ చేతులు పెట్టుకొని రైతు బంధు ఇస్తే పైన మెసేజ్ వస్తుంది దాని మీద కూడా పిఎం కిసాన్ అని వస్తుంది అసలు 1 రూపాయి పిఎం సమ్మాన్ నిధి రైతు కిసాన్ సమ్మాన్ నిధి అది 2,000 రూపాయలు ఇస్తారు ఒక్కొక్కసారి 6,000 మొత్తం అది వేరే ఇచ్చుకుంటారు కానీ మనం ఇచ్చే రైతు బంధు కూడా పైన అలా పేరు పెడుతున్నారు ఎందుకంటే బ్యాంకులు కేంద్ర ప్రభుత్వం ఆధీనం ఉంటాయి కాబట్టి మనం ఇచ్చే 2016 మీద కూడా కలిపి పేరు కనబడతా ఉంది పిఎం కిసాన్ మన యువకులు అది చూసి మోసపోవద్దు యువకులు కదా దేశంలో ఎక్కడ కూడా ఇస్తలేరు ప్రియతమ నాయకురాలు కవిత గారు పోటీ చేసిన సందర్భంలో 1000 అప్పుడు 1000 రూపాయలు పెంచం 800 ఇస్తున్నామని చెప్పారు అసలు 800 దేశంలో ఎక్కడ లేదు 1000 800 ఎక్కడ వాళ్ళు ఇచ్చేదే హైకెస్ట్ 750 రూపాయలు 600 రూపాయలు ఉత్తరప్రదేశ్ లో బీహార్ లో 500 రూపాయలు మనం ఇస్తున్నది 2016 రూపాయల పెన్షన్ మన బాబులకు కానీ అక్కలకు కానీ చిన్నది కానీ కానీ 2016 పెన్షన్ ఇస్తే కూడా మీ నాయనమ్మల వాళ్ళకి వచ్చిన మెసేజ్ లో చూడు పైనే ఉంటుంది పిఎం కిసాన్ అని ఉంటుంది లేదా ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ మనకు ఒక గీత పెట్టి
राष्ट्र प्रभुत्वं अंटे स्टेट गवर्नमेंट अनुकुंटा ఈ విషయాన్ని అధిష్టానం దృష్టి నేను తీసుకొచ్చిన ఆ తర్వాత ఇప్పుడు రైతు బంధుకు మళ్ళా మన వ్యవసాయ శాఖ నుంచి మళ్ళా కూడా మెసేజ్ వస్తుంది మీకు ఇంత రైతు బంధు ఇస్తున్నాం దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఈ సంవత్సరం నుంచే మన వ్యవసాయ శాఖ మళ్ళా ఇస్తుంది కానీ బ్యాంకులకు వెళ్తే మాత్రం ఎట్లా కొడుతుంది అందుకోసం మన అమ్మలకు అక్కలకు బీడి కార్మికులకు వచ్చే పెన్షన్లో 2016లో దాదాపు 90% మనదే వాళ్ళు ఇచ్చేది ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా వాళ్ళు ఇచ్చేది 211 కోట్ల రూపాయలు 7 లక్షల మందికి మాత్రమే అది దీంతోకెళ్ళి వంచితే ఖాళీ రూపాయి 84 పైసలు వస్తుంది 2 రూపాయలు వస్తుంది నూటికి 2 రూపాయలు మాత్రమే నూటికి 1 రూపాయి 84 పైసలే పైస పైస లెక్క తీసాం 100 రూపాయలు మనం పెన్షన్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేది 1 రూపాయి 84 పైసలే మనం డివైడ్ చేస్తే 11000 కోట్లు ఆరికల్ వచ్చేది 211 కోట్లు అది అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 ఏదైతే ఉండేనో 7 లక్షల మంది గంతే కాంగ్రెస్ పార్టీలో సోదరుడు మహేష్ గారు యువకులు అదే విధంగా పెద్దలు మా రౌద్రరెడ్డి గారు బాదం రెడ్డి గారు పెద్దరాజం గారు దరోపురి పెద్దరాజం గారు అదే విధంగా వార్డు మెంబర్లు భారత శేర్ల రెడ్డి గారు భారత శ్రీనివాస్ గారు మేడం మల్లేష్ గారు భారత రాజన్న గారు లైశెట్టి గంగన్న గారు పోతిరెడ్డి గారు మహేష్ గారు గంగారం గారు మా మేడరెడ్డి కువేట మేడరెడ్డి గారు బండార రామన్న గారు ఏనుగుల శంకరు మేడం నరేష్ గారు మేడం వెంకట్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ పార్టీలో చేరుతున్నారు ఇవాళ వజ్రక్క గారి మహేష్ గారి ఒక నిబద్ధత ఉన్నవాళ్ళు ఎటున్నా అటు గట్టిగుంటారు అంతకుముందు కూడా చూస్తుంటే ఏదో ఉన్నప్పుడు ఇంకో పార్టీకి అంటే బాగా గట్టిగుంటుండే ఆ తమ్ముడు కానీ మాకు వజ్రక్క కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇక మేడరెడ్డి ఏదైనా బాగా పార్టీ ఏదైనా సినిమాపడుసోకపోతాయి పార్టీలు వేరు ఎందుకంటే అలవాటు మరి మరి ఈనాడు ఏదైతే మహేష్ గారు పెద్దలు అందరు కూడా పార్టీలు చేస్తున్నారో ఒక నిబద్ధత కదా నాయకులు వారు అప్పుడు చేసినాగానే ఆ పార్టీలలో కూడా అదే విధంగా పనిచేసారు ఇవాళ వస్తున్నారంటే ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని నమ్మకంతో వస్తున్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నా ప్రజల మధ్యలో నేను కానీ చెప్పి చెప్పిన కానీ మా నాయకులు అందరం కూడా ఉండి సేవ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు వస్తున్నారని భావిస్తున్నా పార్టీలో చేరే ముందు కూడా ఎలాంటి కండిషన్లు కానీ నాకు ఇది కానీ అది కానీ అని చెప్పి వాళ్ళు ప్రార్థించలే ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి సంక్షేమం చూసి పార్టీ పనితీరు చూసి వారు వస్తున్నారు వారిని పార్టీలో చేరే ముందు రెండు మాటలు మాట్లాడవలసింది తిప్పనపేట గ్రామ పంచాయతీకి వచ్చిన పెద్దలు ఎమ్మెల్యే సంజయ్ సార్ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ దావా సురేష్ వసంత గారికి వేదిక పైన ఉన్న ఎల్లన్న దామోదన్న మైపల్లెటన్న మా రాజు గంగాధర్ అన్న మా రైతులందరికీ వేదిక పైన ఉన్న అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నేను తిప్పనపేటలో వీళ్ళందరి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు చేరువయ్యాడు అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎన్నో బీడు భూములు ఉన్నాయి ఆ బీడు భూములు ఈరోజు తెలంగాణలో పచ్చని పొలాలుగా మారినాయి అందులో నేను ఈరోజు ఎరువుల వ్యాపారి ఆ ఎరువుల వ్యాపారుడు ఆ తెలంగాణ పచ్చని పొలాల ఊట్ల దినదినాన ఆర్థికంగా ఎదుగుతున్నాను ఈ రానున్న రోజుల్లో తెలంగాణ పచ్చని పొలాలుగా మారి ఈ అత్యయ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని నా భావన జగిత్యాల నియోజకవర్గంలో ఆదర అభిమానంతో జగిత్యాల ప్రజల ఆదర అభిమానంతో జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ అన్న కనివిని ఎరుగని రీతిలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాడు టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు సముచిత న్యాయం దొరుకుతుంది ఉదాహరణకు మా దావా సురేష్ వసంత గారికి జిల్లా పరిషత్ చైర్మన్ బాధ్యతలు అప్పచెప్పినారు అందులో భాగంగానే ఈరోజు వాళ్ళు జిల్లా పరిషత్ దావా సురేష్ వసంత గారు జిల్లా పరిషత్ చైర్మన్ బాధ్యతలు చేపట్టాక జిల్లాకు ఎన్నో ప్రయోజనాలు చెందినాయి నేను కూడా ఒక టీఆర్ఎస్ పార్టీలో చేరి సామాన్య కార్యకర్తగా సముచిత న్యాయం చేకూరుస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఎంపీపీ జగిత్యాల పెద్ద
వజ్రక్క వార్డ్ మెంబర్ భారతపు రెడ్డి మునూరుకాపు భారతపు పెద్దరాజం భారతపు పెద్దరాజం భారతపు శ్రీనివాస్ భారతపు పెద్దరాజం భారతపు శ్రీనివాస్ రామన్న బండారు రామన్న బండారి రాములు బండారి రాములు బండారి రాములు లైశెట్టి అంజన్న మేడ నరేష్ అందరికి మంచి బండారు తీసుకొచ్చాం మా సురేష్ కు థ్యాంక్స్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఇక్కడ నేను చెప్తున్నాను.